నాకు గుర్తుండిపోయేదంటే మరి దాదాపు అన్నీ గుర్తున్నాను. అంటే ఎలా ఎందుకన్నానంటే ఈ మాట, మంచి రోల్స్ చేశానండి, అలాగే మంచి అనుకుని చేసి దొరికిపోయానండి. సో ఆ చెడ్డ ఎక్స్పీరియన్స్లు నన్ను ఎప్పుడు దహించేస్తుంటే మంచి ఎక్స్పీరియన్స్లు ఎటు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. సో దాదాపు అన్ని సినిమాలు గుర్తుండిపోయే విధంగా అండి. అంటే మంచివి అంటే మాత్రం నాకు తెలిసి పర్ఫార్మెన్స్ పరంగా అయితే సినిమా ఒకటి, అనుకోకుండా ఒకరోజు ఒకటి, పౌర్ణమి ఒకటి, డేంజర్, ఈ ఫిల్మ్స్ కొన్ని నాకు బాగా ఇష్టమైన అండి. అంటే ఇందుమతి అనే ఫిల్మ్ వచ్చేసాను. సో ఇందులో కమర్షియల్ సోకాల్ కమర్షియల్ స్లాట్లో ఉన్న ఫిల్మ్ కన్నా కొంచెం ఆఫ్ బీట్ ఫిల్మ్స్ ఎక్కువ చేశాను కాబట్టి అదంతా వైడ్ రేంజ్లోకి వెళ్ళి ఉండకపోవచ్చు. బట్ నాకు పర్సనల్గా నేను ఓకే త్రీ ఫిల్మ్ త్రీ అని ఒక సినిమా ఉంది, త్రీ, ఆ ఫిల్మ్లో నాకు నాకు బాగా ఇష్టమైన రోల్ అండి. ఈవెన్ మా ఫాదర్ కూడా ఎప్పుడైనా మెచ్చుకుంటే నన్ను, ఇప్పటిదాకా నువ్వు చేసినట్లు అందరూ అనుకోకుండా ఓ రోజు అంటారు, అమృతం అంటారు, ఇవన్నీ కానీ త్రీ ఫిల్మ్లో నువ్వు చేసిన యాక్టింగ్ అని నాకు చాలా ఇష్టం. మా ఫాదర్ ఫస్ట్ టైం నాకు ఓపెన్గా చెప్పడం జరిగింది. సో అలాగా చేసినవన్నీ నచ్చుతాయి అండి, కొన్ని దొరికిపోయినవి కూడా గుర్తుండిపోతాయి. రాబోయే సినిమాలు అంటే ఇప్పుడు కోతిమూకే మొన్న రీసెంట్గా రిలీజ్ అయిందండి, నెక్స్ట్ గాయం సీక్వెల్ గాయం టూ ఉందండి, అందులో మంచి రోల్ చేస్తున్నాను. అంటే ఇంటర్వెల్ వరకు ఉంటుంది కానీ ఫుల్ టైం కామెడీ రోల్ అండి, అదొకటి చేస్తున్నాను. అది కాకుండా గగనం అని నాగార్జునగర్ సినిమా, అందులో కూడా మంచి రోల్ చేస్తున్నాను. ఈ రెండు కాకుండా అశోక్ వనం అని చెప్పి మూడు భాషల్లో చేస్తున్నాను అండి, తెలుగు, కన్నడ, తమిళం. సో అందులో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్స్లో చేస్తున్నాను, అది చాలా మంచి రోల్. అంటే నాకు ఫస్ట్ టైమే అటు కన్నడ తమిళ్లోనే మంచి ఓపెనింగ్ అండి, మంచి లాంచింగ్ అని చెప్పాలి. సో అది బాగుంటుందండి, నాకు ఆ భాషలో ఏదైనా సినిమా బాగా జనంలోకి వెళ్తే నాకు ఐ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ కెరియర్ ఇన్ దోస్ లాంగ్వేజెస్. అది నాకు చేసేటప్పుడు ఇప్పుడు తెలియదండి, ఎందుకంటే ప్రతి షాటు ఏదో ఈ బాగుండాలని కోరుకుంటాం కదండి. కానీ కొన్నిసార్లు ఏంటంటే అస్సలు ఇంపార్టెన్స్ లేని రోల్స్ కొన్ని దొరుకుతుంటాయని, అవే గుర్తుండిపోతుంటాయి నాకు. మంచివంటే ఇంక సరే అందరూ గుర్తిస్తారు, ఇప్పుడు చేసిన తర్వాత ఎదుటి వాళ్ళు చెప్పాలి బాగుందని. నాకు డైరెక్టర్ యూనిట్ వాళ్ళు చెప్పేటప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్ కన్నా పబ్లిక్లోకి పబ్లిక్ చెప్పిన తర్వాత నాకు ఎక్కువ, అంటే అదొక కంప్లీట్ ఫీలింగ్ అండి. వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ, వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అది కాదండి, ఇక్కడ ఒక కంప్లీట్ ఫీలింగ్ ఓకే మనం చేసిన టోటల్గా రీచ్ అయింది. సో అది నేను చూసుకున్నప్పుడు నాకు చాలామంది అంటే పబ్లిక్ 100% అందరూ మెచ్చుకున్నా కూడా నాకు పర్సనల్గా నచ్చనివే మ్యాక్సిమం ఉన్నాయి. ఇది ఇలా కాదు కదా, ఇంకొంచెం బాగా చేసి ఉండాల్సింది, ఏదో ఆర్టిఫిషియల్గా ఉంది, ఇంకొంచెం న్యాచురల్ న్యాచురల్ అంటే ఇంకా న్యాచురల్ అంటే ఇంకా ఉందండి, నేను చేయాల్సింది అది ఫైనల్గా చెప్పాలండి. అది జరుగుతుంది అలా నాకు కూడా, నేను కూడా చూశానండి. నేను చాలా కష్టపడి చేసి ఫుల్ లెంగ్త్ రోల్స్ చేసిన కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి, అవి కొంచెం ఆఫ్ బీట్ ఫిల్మ్స్ అవనివ్వండి లేకపోతే కమర్షియల్ సినిమా స్లాట్లోకి రాకపోవటం వల్ల కానివ్వండి, అవి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ కొన్ని ఉన్నాయి పెద్ద స్టార్స్ పక్కన చిన్న రోల్స్ చేసినా కూడా జనం నన్ను పిలిచి నువ్వు అందులో చాలా బాగా చేసావంటే నాకు అర్థమయ్యేది కాదు, నేను ఏం చేశాను అందులో. కానీ ఇంకా వాళ్ళతో ఆర్గ్యూ చేయటం ఎందుకు, ఇప్పుడు ఎవరైనా వచ్చి ప్రేమిస్తున్నానని చెప్తే ఎందుకు అని అడగటం అన్నది స్టూపిడ్ థింగ్ అని, అప్పుడు ఏమైనా యాక్సెప్ట్ చేయగలగాలి ఒప్పుకుంటే లేదంటే. పక్క ఇండస్ట్రీలో అండి ఫ్రాంక్లీ పెద్దగా ఈ ఇండస్ట్రీ అయినా కాదండి, నాకు పర్సనల్ లైఫ్లో కూడా ఫ్రెండ్స్ దాదాపు తక్కువ, అంటే లేరనే చెప్పాలి. బట్ అలా అంటే నాకు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఎవరైనా హర్ట్ అవుతారేమో, బట్ ఫ్రెండ్స్ అన్న డెఫినేషన్ నాకు ఓ బుక్కిష్గా థియరిటికల్గా తెలిసిన డెఫినేషన్ ప్రకారం నాకైతే ఎవరు లేరండి. బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఆ ఒంటరితనం బాగా అలవాటు నాకు, అది ఐఎమ్ అన్ఫార్చునేట్. నాకు మంచి ఫ్రెండ్స్ దొరికే అదృష్టం నాకు దొరకలేదు. బట్ నేనేంటంటే నేను ఇంకా దొరకలేదు కాబట్టి నాకు దొరికింది అంత తృప్తిపడటం అన్నది నా చిన్నప్పటి నుంచి అలవాటు. సో ఏంటంటే నేను బేసిక్గా మ్యూజిక్, బుక్స్, సినిమాలు చూడటం ఇవి నాకు బాగా ఇష్టం అండి. తిరగటం, లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టం. ఒక్కడనే కార్ వేసుకుని ర్యాండమ్గా నైట్ 1 o'clock 2 o'clock ఎటు వెళ్తానో నాకే తెలియదు. ఓ బ్యాగ్ అయితే పెట్టుకుంటాను, ఓ డెబిట్ కార్డు పర్సు పట్టుకున్నా లేదు చూసుకుంటాను, వెళ్తూ ఉండదు, అలా తిరుగుతూ ఉంటాను, వచ్చేస్తాను, అది రిఫ్రెష్ అవుతాను. అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రొమాన్స్ విత్ లైఫ్ అండి, అంతే, అంత మించి ఇంకేం లేదు. సరే ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ మీద ఒక లైన్ హిందీ సాంగ్ ఒకటి పడతాను. మిలే నా ఫూల్ తో కాంటో సే దోస్తీ కర్ లీ, ఇసీ తరహ సే బసర్ హమ్నే జిందగీ కర్ లీ. మిలే నా ఫూల్ తో కాంటో సే దోస్తీ కర్ లీ. నేను చెప్తాను కదా బేసిక్గా సింగర్ అవుదాం, మ్యూజిక్లో ఏదో చేద్దామని వచ్చాను, కానీ ఏమో ఓ రోజు ఉందేమో దానికి కూడా. మల్లె పూల చల్ల గాలి మంట రేపే సంధి వేళలో, ఏలా ఈ వేళ
కోరుకున్న గోరింకను చేరదేల రామ చిలుక ఏలా అదేలా ఆవేదనే ఈనాటికి మిగిలింది నాకు మల్లెపూల చల్లగాలి మంట రేపే సంధ్య వేళలో ఏలా ఈ వేళ కోరుకున్న గోరింకను చేరదేల రామ చిలుక ఏలా అదేలా. నాకు బాగా ఇష్టమైన పాట అండి ఇది. ఇది మామూలుగా ఒకసారి ఒక కాంపిటీషన్ పెట్టారు. ఆ కాంపిటీషన్ ఏంటంటే యాక్టర్స్ అందరూ పాటలు పాడాలి స్టేజ్ మీద. సో అందులో నేను పాడానండి ఈ పాట. సో అందుకే నాకు బాగా ఇష్టమైన పాట, బాగా గుర్తింపు తీసుకొచ్చింది. ఉప్పొంగినే గోదావరి ఊగిందిలే చేలోవరి ఊదారిలో నీలాంబరి మాసీమకే చేనాంబరి వేతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి రారే రార రారే రార రారే రార రా తర రారే రార రా తర రరే తారారా. ఉప్పొంగినే గోదావరి ఊగిందిలే చేలోవరి ఊదారిలో నీలాంబరి మాసీమకే చేనాంబరి. నేను యాక్చువల్గా ఒక కొత్త సినిమా అశోక్వనం సినిమా వస్తుంది కదా, అందులో మా డైరెక్టర్ నాకు ఫస్ట్ టైం ఛాన్స్ ఇస్తున్నాను. సో ఐమ్ గోయింగ్ టు సింగ్ ఎ సాంగ్ ఇన్ దట్ మూవీ అశోక్వనం, అండ్ మెయిన్ టైటిల్ సాంగ్ అండి. సో అది త్రూఅవుట్ ద ఫిల్మ్ వస్తుంది అండి. అది గమ్మత్తైన విషయాన్ని నాకు దొరికిన మొదటి సాంగ్ అండి. అది అదేంటంటే త్రీ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటుంది, చేంజ్ అవర్స్ బాగా ఎక్కువ ఉంటాయి సాంగ్. అంటే ఒక ఛాలెంజింగ్ సాంగ్ అండి. అంటే మంచి క్లాసికల్ సింగర్ అయితే ఇంకా బాగా పాడతారు, బట్ నాకు దొరికింది కాబట్టి నేను పాడేసుకుంటాను. మ్యూజిక్ దానికి నేను కాదండి, అది ఇళయరాజా గారి అసిస్టెంట్ అండి. సూపర్ కంపోజిషన్, చాలా బాగున్నాయి పాటలు అండి, నేను పాడుతున్నాను అండి. అదే అది ఒక్కటండి. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు క్వశ్చన్, హాబీస్ ఏంటని అడుగుతారు. నాకు హాబీస్ ప్రొఫెషన్ వేరువేరుగా ఉండవండి, రెండు ఒకటే. ఇది నేను కెమెరా ముందు చేయలేదు అనుకోండి, నా లైఫ్లో నేను చేసుకుంటాను. నా దగ్గర గిటార్ ఉంది, కీబోర్డ్ ఉంది, నా ఫస్ట్ సంపాదనతో పెట్టుకున్న ఖర్చు అండి అది. సో అది ఎక్కడ నేను థియరిటికల్గా ట్రైనింగ్ తీసుకోలేదు, కొనేసుకుంటాను, దాని మీద వెతుక్కుంటూ నేర్చుకుంటూ ఉంటాను. సో అలా ప్రాక్టీస్ చేసుకునే ఐ డూ ఇట్ ఫర్ మై సెల్ఫ్ అండి. నా ఇంట్లో నేనే పాడుకుంటూ. సో అదే ఒంటరితనం ఎలా ఎంజాయ్ చేస్తాను మీకు తెలియాలిగా. సో ఐ గో బాంకర్స్ అండి, చాలా బియాండ్. అంటే అందరూ ఎంజాయ్ చేసే కన్నా నేను ఎక్కువ ఎంజాయ్ చేసేస్తుంటానేమన్న ఫీలింగ్ అండి లైఫ్ని.